రామాయణం తరువాయి భాగం. సీతను తనతో రావటానికి ఒప్పుకున్న రాముడు, ప్రియమైన సీత, నీ మనసు యొక్క యథార్థమైన స్థితి ఏమిటో నేను అర్థం చేసుకున్నందున మాత్రమే నిన్ను నిరుత్సాహపరచడానికి యత్నించాను. వివేకవంతుడు తన కార్యుణ్యాన్ని ఎలా విడవలేడో అలాగే నిన్ను నేను విడవలేను. నీవు అసంతుష్టురాలివై ఉంటావని తెలిసి నేను ఎక్కడైనా ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతాను? కనుక నీవు వెళ్ళి నీ విలువైన వస్తువులను, దుస్తులను, ఆభరణాలను, ఇంకా నీకున్న వాటన్నింటినీ బ్రాహ్మణులకు దానం చేయి అన్నాడు. సీత ఆనందంగా నిష్క్రమించగా సమీపంలో ఉన్న లక్ష్మణుడు ముందుకొచ్చి రాముని పాదపద్మాలను పట్టుకున్నాడు. బాష్పపూరిత నేత్రాలతో, రామ, దయచేసి నన్ను కూడా నీ వెంట అడవులకు రానివ్వంటూ వేడుకున్నాడు. లక్ష్మణుని నిరుత్సాహపరిచే ఆశతో, నా ప్రియ సోదర, నేనిక్కడే అయోధ్యలో ఉండి మన ఇద్దరు తల్లులైన కౌసల్య సుమిత్రులను సేవిస్తూ ఉండాలి. నీ రక్షణ లేకుంటే వారిని కైకేయి అవమానించడం తథ్యం అని రాముడు చెప్పాడు. అందుకు లక్ష్మణుడు, మన సోదరుడైన భరతుడు అన్ని విషయాలు శ్రద్ధగా చూసుకుంటానటంలో సందేహం లేదు. మన తల్లుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదు. ఓ రామ, నీవు అరణ్యంలో సంచరించే విషయంలో నేను ధనుర్ధారిని మీ ముందు నడుస్తాను. అందువల్ల నీవు సీత, నీవు ప్రకృతి సౌందర్యాలను తనివి తీరా ఆస్వాదించవచ్చు. నేను నీ కోసం పళ్ళు, తుంపలు సేకరించి తెస్తాను. నీవు నిద్రిస్తున్నప్పుడు నీ పక్కనే నీకు రక్షణగా నిలిచి ఉంటాను అని బదులు పలికాడు. ఎట్టకేలకు రాముడు సరే అన్నాడు. ఆ పైన లక్ష్మణునితో, నీవు తప్పక రావచ్చు, అయితే ముందుగా నీ తల్లి దగ్గర సెలవు తీసుకో. ఆ తర్వాత జనక మహారాజుకి వరుణుడు ప్రసాదించిన ఆ రెండు శక్తివంతమైన ధనుస్సులను, దుర్భేద్యమైన కవచాన్ని, రెండు అక్షయ తూణీరాలను, శక్తివంతమైన ఖడ్గాల జతను తీసుకునిరా. వశిష్ఠునికి నీ గౌరవ అభివాదాలు చెల్లించిన మీదట ఆయుధాలతో ఇక్కడికి వస్తే మనం బయలుదేరదాం అని సూచనలు చేశాడు. రాముని ఆజ్ఞలు నెరవేర్చి లక్ష్మణుడు తిరిగి వచ్చాడు. అంతటా రాముడు తన వద్దనున్న సకల వస్తు సంపదను దానం చేయదలిసి బ్రాహ్మణోత్తములను పిలిపించుకురమ్మని అతనికి చెప్పాడు. కొద్దిసేపటికి వశిష్ఠుని కుమారుడైన సుయజ్ఞుడు, అగస్త్య విశ్వామిత్రుడు కుమారులు రాజసౌధానికి వచ్చారు. వారిని యథోచితంగా స్వాగతించిన మీదట రాముడు తన పరిచారికలతో తాము లేనప్పుడు తమ సౌధాలను జాగ్రత్తగా చూడవలసిందిగా సూచించాడు. పైన తన సంపదను అంతటిని తీసుకురావాల్సిందని రాముడు తన కోశ అధిపతిని ఆదేశించాడు. ఆ పిమ్మట కొండంత ఎత్తున్న బంగారాన్ని, ఆభరణాలను తెచ్చి కుప్పపోయటం జరిగింది. వాటితో పాటు దుస్తులు, రథాలు, జంతువులు వంటి ఇతర అమూల్యమైన వాటిని అక్కడ చేర్చడం జరిగింది. అలా రాముడు తన సంపదలను వితరణ చేయటం ప్రారంభించాడు. అయోధ్యకు సమీపంలో అరణ్యంలో త్రిజటుడు అనే బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. కటిక పేదరికం కారణంగా ఆ బ్రాహ్మణుడు అతి బలహీనంగా శుష్కించి ఉండేవాడు. అయోధ్యకు వెళ్లి రాముడిని ఏదైనా దానం కోరమని అతని భార్య పోరుతూ ఉండేది. తర్వాత ఆ బ్రాహ్మణుడు బయలుదేరి సరిగ్గా రాముడు తన సంపదను వితరణ చేస్తున్న సమయానికి చేరుకోవటం సంభవించింది. ఆ బ్రాహ్మణుడు రాముడిని సమీపించి తన దారిద్ర్యం గురించి చెప్పుకోగా రాముడు పరిహాసంగా, నీవు నీ దండాన్ని చేతనైనంత దూరం విసిరేయి, అవి ఎన్ని గోవులను దాటిపోతుందో ఆ గోవులన్నీ నీకు ఇచ్చేస్తానని బదులిచ్చాడు. త్రిజటుడు తన నడుం బిగించి ఆ పైన సమధికోత్సాహంతో తన దండాన్ని గాలిలోకి విసిరాడు. అందరికీ ఆశ్చర్యం కలిగే విధంగా ఆ దండం సరయూ నది మీదుగా దూసుకుపోయి నదీ తీరానికి ఆవల పచ్చిక మెస్తున్న వేలాది గోవుల మందను కూడా దాటి ఆవల పడింది. అక్కడెక్కడో పడింది అన్నమాట. అంతటా రాముడు ఆ బ్రాహ్మణుణ్ణి ఆలింగనం చేసుకుని, నా పరిహాసానికి ఏమి చిన్నబుచ్చుకోకు, నీ బ్రహ్మశక్తి యొక్క ప్రదర్శన చూడాలి మాత్రమే నేను కోరుకున్నాను అన్నాడు. తర్వాత రాముడు తన సంపద యావత్తు వితరణ చేశాడు. ఆ రోజున ఏ బ్రాహ్మణుడు కానీ, బంధువు కానీ, తనపై ఆధారపడిన వాడు కానీ, భిక్షకుడు కానీ దానం పొందకుండా పోలేదు. రాముడు, సీత, లక్ష్మణుడు కాలినడకన అయోధ్య వీధులు గుండా దశరథ మహారాజు యొక్క ప్రాసాదం వైపు బయలుదేరారు. అలా రాముడు సాగిపోవటానికి కొందరు పురజనులు ఏడంతస్తుల మేడ మేయించి చూస్తూ, మరికొందరు వీధుల్లో గుమిగూడి చూస్తున్నారు. వారంతా ఎంతగానో వ్యధాభరితులయ్యారు. ఇంతకుముందు అన్నాడు బయట అడుగు పెట్టి ఎరగని సీత ఈనాడు సామాన్య మానవులు కూడా చూడగలుగుతున్నారంటే ఇంతకంటే దురదృష్టం ఉంటుందా? మనమంతా సకుటుంబంగా రాముని వెంట వెళ్దాం. అప్పుడు అయోధ్య నిర్జన అరణ్యంగా మారిపోయి అరణ్యమే గొప్ప జనావాస ప్రాంతంగా, నగరంగా మారుతుందంటూ వారు విలపించారు. రాముడు కైకేయి భవంతి దగ్గరికి చేరేసరికి అక్కడ సుమంత్రుడు కనిపించాడు. తాను వచ్చిన విషయం మహారాజుకు చెప్పమని అక్కడున్న రథసారథితో రాముడు చెప్పాడు. రాముని రాక గురించి విన్నంతనే దశరథ మహారాజు తన భార్యలందరినీ అక్కడ సమావేశపరచమని, వారి సమక్షంలో తన పుత్రుణ్ణి కలవాలనుకుంటున్నానని సుమంత్రుణ్ణి ఆదేశించాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి 350 మంది యువ పరిచారికలు వచ్చి కౌసల్యను పరివేష్టించారు. అంతటా రాముడు సీతతోనూ లక్ష్మణుడితోనూ కలిసి తండ్రి గదిలోనికి ప్రవేశించగానే దశరథ మహారాజు అతన్ని ఆలింగనం చేసుకోవాలని పరుగున వచ్చాడు. కుమారుడి దగ్గరికి చేరేలోగా దుఃఖ వివసత్వంతో మహారాజు స్పృహ కోల్పోయాడు. అప్పుడు అక్కడున్న వారంతా ఆవేదనతో విలపిస్తూ ఉండగా
రాముడు ముందుకు దూకి తండ్రిని తన చేతుల్లో పొదిగి పట్టుకున్నాడు. దశరథుడిని తల్పం మీదకి చేర్చిన మెదట స్పృహలోకి వచ్చాడు. అంతటా రాముడు, నాన్నగారు, మీ దగ్గర వీడుకలు తీసుకుందామని వచ్చాను. సీత లక్ష్మణులతో కలిసి అరణ్యాలకు వెళ్ళటానికి దయచేసి నన్ను అనుమతించండి. దశరథ మహారాజు, రామ, దయచేసి నా సలహా పాటించు. నన్ను తక్షణమే బందీ చేసి బలప్రయోగంతో రాజ్యసింహాసనాన్ని ఆక్రమించుకో. నిన్నెవరు అడ్డుకోలేరు అని సలహా ఇచ్చాడు. నాన్నగారు, భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంతో ఏలాలని కానీ రాజవైభోగాలను అనుభవించాలని కానీ నాకు ఎలాంటి కోరిక లేదు. అప్పుడు దశరథ మహారాజు, నా ఆశీస్సులతో నువ్వు వెళ్ళవచ్చు, అయితే నేను నిన్ను చూడటానికి వీలుగా దయచేసి ఒక్కరోజు మాత్రం ఇక్కడే ఉండు అన్నాడు. కానీ రాముడు, నేను తక్షణమే వెళ్ళిపోవాలి. మీ వాగ్దానాన్ని నిర్వర్తించటం, కైకేయిని ఆదేశించిన విధంగా నడుచుకోవటం నా కర్తవ్యం. నేను తక్షణమే అడవులోకి వెళ్ళక తప్పదని బదిలిచ్చాడు. అంతటా దశరథ మహారాజు రాముణ్ణి ఆలింగనం చేసుకుని అటువైపుకు తిరిగి మూర్చిల్లాడు. విపరీతంగా శోకిస్తున్న సుమంత్రుడు కూడా నేల మీద పడిపోయాడు. కైకేయి మినహా ప్రతి ఒక్కరూ దుఃఖావేశంతో బిగ్గరగా విలపిస్తున్నారు. సుమంత్రుడు రాజపరివారానికి అత్యంత ఆత్మీయుడైన సహచరుడు. అందువల్ల వారి ముందున్న విపత్తును చూసి అందరికన్నా ఎక్కువే అతను బాధపడ్డాడు. అకస్మాత్తుగా సుమంత్రుడు కైకేయిని సమీపించి ఆమెను పరుషంగా దూషించాడు. ఒసి దుష్టురాల, రాముణ్ణి అడవులకు పంపించడం ద్వారా నీవు నీ భర్తను హత్య చేసి హంతకురాలు అవుతున్నావు. రాజ్యాన్ని రాజుగారి జ్యేష్ఠపుత్రునికి అప్పగించాలన్న ధర్మసూత్రాన్ని నీ స్వార్థ ప్రేరితమైన కోరికలు ఉల్లంఘిస్తున్నాయి. నిజానికి రాముడు వెళ్ళిపోతే బ్రాహ్మణులంతా కూడా అతను వెంట వెళ్ళిపోతారు. కనుక నీ దుష్కార్యాల చేదు ఫలాలను నువ్వు అనుభవిస్తావు. వారి నిర్గమనంతో నీ రాజ్యంలో సకల సన్మంగళాలు లోపిస్తాయి. నీ ఉపయోగం కోసం ఒక విషయాన్ని నీకు చెప్తాను. ఒకనొకప్పుడు నీ తండ్రి అయిన కేకయుడు ఒక ఋషి నుంచి ఒక వరాన్ని పొందాడు. దాని ప్రకారం ఆయనకు జంతువుల భాషతో సహా సకల భాషలు అర్థం చేసుకునే శక్తి కలిగింది. అయితే ఆ వరం ఇచ్చేటప్పుడు ఆ ఋషి ఒక షరతు విధించాడు. తాను ఏ జంతువు నుంచి అయినా విన్న మాటల అర్థాన్ని వేరెవరికైనా చెప్పడం జరిగితే కేకయుడు మరణిస్తాడు అని. తర్వాత ఒక రోజున రాజు ఒక పక్షి యొక్క కీచుమన్న అరుపు వినటం సంభవించింది. దాని అర్థం ఆయనకు అవగతమైనందుకు హాయిగా నవ్వుకోసాగాడు. కానీ నీ తల్లి అయిన రాణి తనను చూసే రాజు నవ్వుతున్నాడని భావించింది. అందువల్ల అంత విచిత్రమైన విషయం ఏం చూసి నవ్వుతున్నారని అడిగింది. అంతటా రాజు తనకు ఋషి ఇచ్చిన వరం గురించి రాణికి చెప్పి పక్షి పలికిన మాట ఏమిటో చెప్తే తాను మరణిస్తానని చెప్పాడు. కానీ మూర్ఖురాలైన రాణి మొండిది. అసూయపరురాలు కావటం వలన మీరు చచ్చినా బ్రతికినా నాకు అనవసరం, మీరు ఎందుకు నవ్వుతున్నారో మాత్రం నాకు చెప్పవలసింది అని పట్టుబట్టింది. బిక్కసచ్చిన రాజు తనకు వరప్రదానం చేసిన ఋషి దగ్గరికి వెళ్ళి తన చిక్కు సమస్యను వివరించాడు. పక్షి పలుకులను వెల్లడించవద్దని, రాణి మొండితనానికి గాను ఆమెను మందలించమని ఋషి సలహా ఇచ్చాడు. ఋషి మాటలను గంభీరంగా స్వీకరించిన కేకయ్య మహారాజు ధైర్యం కూడగట్టుకుని తన భార్యను తీవ్రంగా మందలించాడు. నాటి నుంచి ఆయన సుఖ సంతోషాలతో జీవించాడు. కైకేయి, అదేవిధంగా నీ భర్త పట్ల నీవు మొండిగా వ్యవహరిస్తున్నావు. నీ తప్పొప్పుకొని నీ కుతంత్రాన్ని కట్టిపెట్టు. సుమంత్రుడు అంతగా చెప్పినా కైకేయి ఏమాత్రం చెలించల. అలా రాముని ప్రవాసం ఇక అనివార్యమని తలంచిన దశరథ మహారాజు సుమంత్రుడిని ఇలా ఆదేశించాడు. రామునితో పాటు ప్రవాసానికి వెళ్ళటానికి ఒక అక్షౌహిణి సైన్యాలను సిద్ధం చేయి. పలువురు వ్యాపారులను, వేటగాళ్లను, రాజకోశాగారాధిపతిని కూడా సమావేశపరిచి బయలుదేరది. అరణ్యంలో ఉన్నప్పటికీ నా ప్రియతమ తనయుడు సుఖమయ జీవనానికి కావలసిన వస్తువులు, భోగభాగ్యాలు లేకుండా ఉండనక్కర్లేదు. ఈ మాటలు వినగానే కైకేయిని భయం ఆవరించింది. భరతుణ్ణి ప్రతిష్ఠించక ముందే రాజ్యానికి ఉన్న వనరులన్నింటినీ మీరు తీసివేస్తే అతను రాజ్యాన్ని స్వీకరించడు అంది. క్రమంగా బలహీనుడవుతున్న దశరథరాజు ఆమెతో, రాముణ్ణి సౌకర్యవంతంగా అడవులకు నీవు పోనీయకుంటే నేనే పురుజనులందరినీ కలుపుకుని అతను వెంట వెళ్తాను అన్నాడు. అందుకు కైకేయి, మన వంశంలో సగర మహారాజు తన జ్యేష్ఠపుత్రుడైన అసమంజసుణ్ణి ప్రవాసానికి పంపిన ఉదాహరణ ఉంది, కనుక నీవు కూడా అలాగే రాముణ్ణి పంపించి అని ఖండితంగా చెప్పింది. ధన్యవాదాలు. ఇంతటితో ఈ భాగం సమాప్తం. మరలా రేపు కలుపు.